హుస్సేన్ సాగర్ రూపు మారబోతోందా అంటే అవునంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జంట నగరాలకే తలమానికమైన హుస్సేన్ సాగర్ ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాగర్ చుట్టుపక్కల 100 అంతస్తుల భవనాలను నిర్మించేందుకు లేఅవుట్స్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులు ఆదేశించారు. జంట నగరాలకే అందం హుస్సేన్ సాగర్. అలాంటి హుస్సేన్ సాగర్ కు ఆధునిక సవగులు అద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాగర్ ను పరిశుభ్రమైన మంచినీటి సరస్సుగా మార్చే యోచన చేస్తోంది. సాగర్ చుట్టూ 100 అంతస్తుల భవనాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. జలవిహార్, సంజీవయ్య పార్కు, బీబీఆర్ మిల్స్, అంబేద్కర్ నగర్లో టవర్స్ స్థలాలకు సంబంధించి పూర్తి సమాచారం సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. సింగపూర్లోని పెట్రోనాస్ టవర్స్ మాదిరిగా హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రభుత్వమే టవర్స్ ను నిర్మించి లీజుకు ఇవ్వడమా లేదా నిర్మాణ బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలా అనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎండాకాలంలో హుస్సేన్ సాగర్లోని నీటిని ఖాళీ చేసి శుభ్రం చేయాలని, సాగర్లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా 60 నుంచి 100 అంతస్తులు నిర్మించే ప్రతిపాదనపై అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. బహుళ అంతస్తుల భవనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ స్థలం ఎక్కువ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యమవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు కావలసిన ప్రభుత్వ కార్యాలయాలు, వినోద కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలను ఇందులో నెలకొల్పేలా ప్లాన్ చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. సాగర్ చుట్టూ ఉన్న పేదలకు అవసరమైతే టవర్స్ లో వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సాగర్ చుట్టుపక్కల భూమి సర్వే చేసి లేఅవుట్ వేయాలని సీఎం అధికారులకు సూచించారు. మొత్తానికి ప్రపంచంలోని మరే నగరానికి హైదరాబాద్ తీసుకునే విధంగా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.